బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఐసీ కార్పొరేషన్ పనిచేస్తోందని ఆ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల జీవన విధానం మెరుగుపరిచేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనని విధానాలు మన రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 25 లక్షల కుటుంబాల్లోని కోటి మందికి లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తుందంటున్న జూపూడి ప్రభాకర్తో మా ప్రతినిధి షౌరి ఫస్ట్ ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ క్యాస్టులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ లక్షాధికారులు చేయాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయాలని ఒక నినాదంతో ఎస్సీ కార్పొరేషన్ నిన్న మొన్నటి వరకు కార్లు, ఇన్నోవాలు, అదేవిధంగా ట్రక్కులు, పెద్ద పెద్ద లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువుల్ని, యూనిట్లని అందించడం జరుగుతుంది. అసలు ఈ వస్తువులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఈ యూనిట్ల ద్వారా వాళ్ళ కుటుంబాల్లో ఏ విధంగా మెరుగుపడుతున్నాయి అనే విషయాల్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కూడా లక్షలాది రూపాయల యూనిట్లతోటి కోట్లాది రూపాయలు వెచ్చించేసి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఎవరైతే షెడ్యూల్ క్యాస్టులో ఉన్నారో ఆ కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ జీవనశైలి ఏ విధంగా మారిపోతుంది అంటారు, అసలు దీని ప్రత్యేక ఉద్దేశం ఏంటి ఈ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడంలో? సో ఎదుగుతున్న సమాజంతో అట్టడుగు వర్గాలు కూడా ఎదగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆశయం. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది 20 లక్షల దళిత కుటుంబాలన్నీ కూడా మ్యాక్సిమం ప్రభుత్వ సహాయంతో ముందుకెళ్ళాలి. ఎస్సీ కార్పొరేషను వినూత్నంగా దాదాపు 3000 కోట్ల రూపాయలతోటి అనేకమైన కార్యక్రమం, మీరు చెప్పినట్టుగా 20 లక్షలు ఖరీదు చేసే ఇన్నోవా కానీ, 15 లక్షలు ఖరీదు చేసే ఎకరా భూమి కానీ, లేకపోతే 16 లక్షలు ఖరీదు చేసే స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఇదిగో ఇప్పుడు ఇస్తున్నటువంటి డ్రైనేజ్ క్లీనింగ్ వెహికల్ ట్రాక్టరు, ట్రైలర్ అండ్ ప్రొక్లైనర్, దాంతో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ వెహికల్ 16 లక్షలు కానీ, లేకపోతే 2.5 లక్షలు తయారవుతున్నటువంటి ఈ పవర్ లీథియం అయాన్ బ్యాటరీ వెహికల్ కానీ, ఈ కన్వర్జెన్స్ ప్రోగ్రాంలో ఎస్సీ కార్పొరేషన్ అండ్ పంచాయతీరాజ్ లోకేష్ గారి డిపార్ట్మెంట్ని తీసుకొని లక్షలాది ఖరీదు చేసే వెహికల్స్ని ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నాం. మీరు అడిగిన సున్నితమైన ప్రశ్న, దీన్ని ఎలా వాడుకుంటారు? అందుకే హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి బిజినెస్ ఇవ్వటం కోసం. ఈరోజు ఒకవేళ ఇలాంటి వెహికల్ ఇస్తే వీళ్ళు బిజినెస్ వస్తుందో రాదని పంచాయతీరాజ్కి బిజినెస్ మోడల్ని తయారు చేసి వాళ్లే ఈఎంఐ కట్టేటట్టుగా, వాళ్లే బిజినెస్ ఇచ్చేటట్టుగా వెహికల్ని కొని ఇవ్వటం ఎస్సీ కార్పొరేషన్ బాధ్యత, ఎస్సీల్లో నుంచి లబ్ధిదారుని సెలెక్ట్ చేయటం ఎస్సీ కార్పొరేషన్ బాధ్యత, దాన్ని వాడుకునే క్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈఎంఐ ఒక 4 సంవత్సరాలు కట్టిన తర్వాత అది వాడి ఓన్ అవుతుంది. ఉదాహరణకి ఇన్నోవా వెహికల్ ఉంది, ఇన్నోవా వెహికల్ని చాలా అద్భుతంగా 20 లక్షల వెహికల్ ఇచ్చి 4 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ వెహికల్ని 10 సంవత్సరాలు వాడుకొని తను ఓనర్ అయిపోతున్న నేపథ్యం. కాబట్టి లక్షలాది రూపాయలు ఖరీదు చేసే వెహికల్స్ని ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేసి ఇచ్చి వాళ్ళు వాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ప్రభుత్వం ఏం ఆశిస్తుందంటే, నిన్న మొన్నటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, మ్యాక్సిమం అయితే 3 లక్షలు. ఈ రోజున ఇంత 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయలు ఏంటి యుద్ధ ప్రాతిపదికన ఇంత కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఉందా? అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా పేదరికం మీద గెలుపు, పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండడానికి వీలు లేదు. అసలు తన్ను కూడా లక్షాధికారిని చేయాలి. ఆ క్రమంలోనే ప్రభుత్వం కిరోసిన్ షాపు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ మీరు అన్నట్టుగా 60,000, 1 లక్ష రూపాయలు ఇది కాదు కావాల్సింది. ఈవెన్ వీళ్ళు కూడా అద్భుతంగా ఆలోచించగలరు, అందుకే ఇన్నోవా కారు పెట్టాం, అందుకే 20 లక్షల వెహికల్ తీసుకొచ్చాం. కాబట్టి వీళ్ళకి లిమిట్ అంటూ ఏం లేదు, స్కై ఈజ్ ద లిమిట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఎయిమ్ ఎట్ బిగ్. సో ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు దళితులు అంటే చిన్నచూపు ఉండడానికి వీల్లేదు, వీళ్ళందరూ కూడా లక్షాధికారులు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలో ప్రభుత్వం వెలిగిస్తుంది, తీసుకుని వాడుకొని మీరు నిలబడాలి, పైకి రావాలి, అభివృద్ధి చెందాలి. దిస్ ఈస్ ద మోట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది ఇక్కడ ఉన్న విషయం. పేదవాడుగానే ఉండకూడదు. షెడ్యూల్ క్యాస్టులో ఉన్నవాడు, అర్హత ఉన్నవారు, కష్టపడటానికి అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాడుకోండి, మీ కుటుంబాలని హ్యాపీగా ఉంచుకోండి అని చెప్పేసి జూపూడి ప్రభాకర్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అని చెప్తున్నారు కెమెరామెన్.